ఏపీ అసెంబ్లీలో ఈరోజు ఒక ఆసక్తికరమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. ఏంటి అంటే, ఈరోజు ల్యాండ్ ఆర్డర్ మీద ఒక శ్వేతపత్రం విడుదల చేస్తున్నటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు వరుసగా అన్ని చెప్తూ వచ్చారు. గత ప్రభుత్వం భారీ స్థాయిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించిందని, ఎమ్మెల్యేల మీద కేసులు పెట్టారని, టీడీపీ నాయకుల మీద కేసులు పెట్టారని, తన మీద అంటే చంద్రబాబు మీద 17 కేసులు, పవన్ కళ్యాణ్ మీద 7 కేసులు, అలానే వంగలపూడి అనిత మీద, ఆమె ఆల్రెడీ దళిత మహిళ అయినా కూడా ఆమె మీదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు, అయ్యన్న పాత్రుడి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటుగా అత్యాచారం కేసు, అటు కింజరపు అచ్చెన్నాయుడు మీద కేసు పెట్టి ఆయన్ను 600 కిలోమీటర్ల ఆపరేషన్ చేయించుకుని ఉన్నా కూడా ఆయన్ని తీసుకురావటం, దులిపాల నరేంద్ర మీద సంగం డైరీలో అవినీతి జరిగిందనేటువంటి కేసు, కూన రవికుమార్ మీద కేసు, అలానే కొల్లు రవీంద్ర మీద కేసు, ఇలా ఒకరిని అని కాదు దాదాపుగా అందరిని పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరి మీద ఈ విధంగా కేసులు పెట్టారు అని చెప్పి ఆయన చెప్తూ వచ్చారు. గతంలో ల్యాండ్ ఆర్డర్ని మేము కంట్రోల్ చేశాము, 2014-19 మధ్యలో ఏపీలో క్రైమ్ రేట్ భారీగా తగ్గింది, 2019 నుంచే పెరిగింది, ఇట్లా చెప్పుకుంటూ వస్తూ అసలు అసెంబ్లీలో ఇప్పుడు ఉన్నటువంటి సభ్యులు లో ఎంతమంది మీద గత ప్రభుత్వం కేసులు పెట్టింది ఒకసారి నుంచోండి అని చెప్పి ఆయన పిలిచినటువంటి నేపథ్యంలో దాదాపుగా 80% మంది ఎమ్మెల్యేలు నుంచున్నారు. అటు జనసేనలో కావచ్చు, ఇటు బీజేపీలో కావచ్చు, ఇటు టీడీపీలో కావచ్చు. రఘురామ కృష్ణరాజు గారి అంశం కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. సో ఓవరాల్గా 80% మంది ఎమ్మెల్యేలు అంతా నుంచునే వరకు ఒక్కసారిగా అసెంబ్లీలో నవ్వులు పువ్వులు విరజిల్లినటువంటి పరిస్థితి. మ్యాటర్ ఏంటంటే, ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, లోకేష్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు వీళ్ళందరూ కష్టపడి కేసులు పెట్టించుకున్నారో, లేకపోతే వైసీపీ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కేసులు పెట్టిందో కానీ, లోకేష్ గారు అప్పట్లో ఒక మాట అనేవాళ్ళు, చాలామందికి గుర్తుండే ఉంటుంది, తమ్ముళ్ళు ఎంత ఎక్కువ కేసులు మీ మీద ఉంటే అంత పెద్ద పదవి మీకు ఇస్తాను రేపు మనం అధికారంలోకి వచ్చాక అని. దాన్ని ఆదర్శంగా తీసుకున్నారో ఏమో కానీ దాదాపుగా 80% మంది ఎమ్మెల్యేల మీద కేసులు ఉన్నాయంట. సో వీటిల్లో అక్రమంగా చాలామంది అధికారుల మీద కూడా పెట్టారని, సిపిఎస్ రద్దుకు సంబంధించి పోరాడినందుకు ఉపాధ్యాయుల మీద కేసులు పెట్టారని, ఇలా అన్నింటినీ ఆయన ప్రస్తావించడం జరిగింది. తన పార్టీ కార్యకర్త మాచరల్లో చంద్రయ్యను గొంతు కోసి చంపినటువంటి సంఘటనను కూడా ఆయన ప్రస్తావించారు. జై జగన్ అనలేదు అని చెప్పి జై చంద్రబాబు జై తెలుగుదేశం అన్నాడని గొంతు కోశారు అని కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. సో వీటన్నిటికీ సంబంధించి అక్రమంగా పెట్టినటువంటి కేసులు, అధికారుల మీద అక్రమంగా పెట్టి వారిని బలవంతంగా వారితో పనులు చేయించుకున్నటువంటి సందర్భాలు, వీటన్నిటికీ సంబంధించి ఈ కేసుల్ని కొట్టివేయటానికి చర్యలు తీసుకుంటాము, వీటి మీద ఒక కమిటీని వేసి ఇందులో ఏవైతే అక్రమంగా పెట్టారో కావాలనే ఇరికించటానికి లేదంటే కక్ష సాధింపు చర్యలకు పెట్టినటువంటివి ఏమున్నాయో వాటి మీద చర్యలు తీసుకుంటామని చెప్పి ఆయన తెలియజేయడం జరిగింది.